ఓమనమి శివాయ శ్రీమాత్రి నమః. మిత్రులకి, శ్రీ అభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిత్రులారా, ఈరోజు మనం చాలామంది మిత్రులు మెయిల్స్లో కామెంట్స్లో మాకు తెలియని భయం వెంటాడుతుందండి, చాలా పెద్ద భయం, అది ఎందుకు జరుగుతుందో తెలియదు, అలాగే మా ఇంట్లో ఎవరికో ఒకరికి అనారోగ్య సమస్య, అలాగే ఏదో జరుగుపోతుంది, అంటే మా ఇంట్లో ఏదో మాకేదో జరుగుతుంది జరగబోతుంది అన్న భయం. మా ఇంటి మీద మా చుట్టుపక్కల వారు తంత్రమంత్ర ప్రయోగాలు చేశారు, కానీ మా దగ్గర ఆ తంత్రమంత్ర ప్రయోగాలు తీసుకోవడానికి అంత డబ్బులు లేవు. ఏదైనా తేలికైన ఉపాయం, ఇంకా తేలికైన ఉపాయం, ఎన్నో ఉపాయాలు చెప్పాను, ఇంకా తేలికైన ఉపాయం అని చాలామంది అడగడం జరిగింది. మనం కొన్ని మన పెద్దలు చెప్పిన విషయాలని కాలక్రమేణా వదిలేసాం. ఈ ఉపాయం మీకు మనకు తెలిసిన ఉపాయమే కదా అనిపిస్తుంది, ప్రయత్నపూర్వకంగా చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఈ ఉపాయాన్ని మంగళవారం లేదా శనివారం నాడు చేయాలి. ఈ ఉపాయానికి కావాల్సింది ఒక కొబ్బరికాయ కావాలి. ఇలాంటి కొబ్బరికాయ అంటే పీచు మొత్తం తీయాలా, పిల్లకి ఎంతే ఉంచాలా అని అనుమానాలు కూడా వస్తుంటాయి. ఇలా ఉన్నా పర్వాలేదు, పీచు ఉన్నా పర్వాలేదు, ఇబ్బంది లేదు, కొబ్బరికాయ కావాలి. ఎందుకంటే మనకి చాలామంది అడుగుతూ ఉంటారు, కావాలని అడుగుతూ ఉంటారు, కొంతమంది తెలియక అడుగుతూ ఉంటారు. నేను ఎవరిని తప్పుపట్టడం లేదు, ఎందుకంటే అంతా పరాదేవత లీల. ఎప్పుడైనా సరే ఈ ఉపాయాన్ని మంగళవారం శనివారం నాడు చేసుకోవాలి. అలాగే ఈ కొబ్బరికాయని మీరు మంగళవారాన్ని మీరు ఉదయాన్నే స్నానం చేసి చక్కగా మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి పాదాల దగ్గర పెట్టి అక్కడ ఆంజనేయ స్వామి దగ్గర కొంచెం సింధూరాన్ని తీసుకొని, ఇప్పుడు చూపిస్తాను నేను అదో సింధూరం. కొంతమంది మధ్య కెమెరా, ఈ మొబైల్ కెమెరా చూస్తున్న వీడియోలు కాబట్టి కుంకుమలా కనిపించే సింధూరంలా కనిపించడం లేదు, పసుపులా కనిపిస్తుందని కామెంట్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒకసారి నవ్వుతుంటుంది, ఎందుకంటే నేను హైరెండ్ కెమెరాలు చేయట్లేదు మిత్రులారా, చిన్న మొబైల్తో చేస్తున్నాను, అందుకే ఇలా ఉంటుంది. ఈ కొబ్బరికాయ మీద మీరు ఏం చేస్తారంటే చక్కగా గుడికి తీసుకెళ్ళి అక్కడ ఇక్కడ బొట్టు పెట్టండి, బొట్టు మాత్రం పెట్టండి, ఇంక స్టిక్ లాంటివి ఏం అవసరం లేదు, బొట్టు పెట్టండి. బొట్టు పెట్టి దానితో పాటు ఇంటికి తెచ్చుకోండి, స్వామివారి పాదాల దగ్గర పెట్టండి, ఇంటికి తెచ్చుకోండి. ఆవాలు ఒక గుప్పిడి ఆవాలు తీసుకోండి. తాంత్రిక ఉపాయాల్లోనూ స్వాత్వికమైన ఉపాయాల్లో మనం వాడే పదార్థాలకున్న శక్తి చెప్పాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అంత గొప్ప అద్భుతమైన జ్ఞానాన్ని మన పెద్దలు మనకి ఇచ్చారు. ఒక గుప్పిడు, కరెక్ట్గా ఒక గుప్పిడు అంటే గుప్పిడు ఆవాలు తీసుకోండి. ఇలాంటి ఎర్రటి క్లాత్, పెద్ద క్లాత్ తీసుకోండి, కొత్త క్లాత్ జాకెట్ ముక్కు తీసుకోండి. ఈ దీంట్లో ఆవాల్ని వేయండి, తర్వాత కొబ్బరికాయ పెట్టండి. పెట్టిన తర్వాత మీరు దీన్ని చక్కగా మూటగా కట్టాలి. మూటగా కట్టి మీ ఇంటి పైన దీన్ని గుడ్డతోనే కట్టాలి కదా, ఇలాంటి దారంతో అయినా కట్టండి. కట్టి చక్కగా మీ ఇంటి బయట గుమ్మడికాయ కడతారు కదా, అలా గుమ్మడికాయ కట్టిన దగ్గర కానీ ఇంటి గుమ్మం బయట భాగంలో మీరు కట్టి చూడండి. ఎలాంటి తంత్ర ప్రయోగమైనా సరే, ఎలాంటి అంటే చాలామంది ఉంటుంటే క్షుద్ర ప్రయోగాలు చేశారండి మేము తట్టుకోలేకపోతున్నాం, ఇది చేసి చూడండి. స్వామివారి పాదాల దగ్గర మాత్రం పెట్టాలి. ఎవరికైనా సరే ఇది చేసిన తర్వాత ఇమీడియట్గా మార్పు కనిపిస్తుంది. కొంతమంది అంటూ ఉంటారు ఏంటంటే ఇవన్నీ చేసామండి కానీ కలిసి రాలేదు. మీరు ముందు ఒకటి గుర్తుంచుకోండి, ఇది స్వామివారి దగ్గర పెట్టిన తర్వాత మాత్రమే, డైరెక్ట్గా చేస్తే ఫలితం రాదు. కొన్ని వస్తువులకి సహజమైన శక్తి ఉంటుంది, ఆ సహజమైన శక్తిని మనం ఆ భగవంతుడి దగ్గర తీసుకువెళ్ళినప్పుడు దాని శక్తి ఇంకా పెరుగుతుంది, దానివల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇది మీరు ఎప్పుడైనా సరే చెప్పిన పదార్థాన్ని, చెప్పిన వస్తువుని విధి విధానంగా పాటించగలిగితేనే ఫలితాలు వస్తాయి. కొంతమంది త్వరగా ఫలితాలు రావు, రోజులు పట్టవచ్చు, నెలలు పట్టవచ్చు, కొంతమంది సంవత్సరాలు కూడా పట్టవచ్చు. కొంతమంది దైవ వస్తువులు కూడా సహాయం చేయవు, కారణం ఏంటంటే పూర్వకర్మల వల్ల. మనం వీటిని మనకి తెలిసినంతవరకు వీటి నుంచి ఎలాగైనా సరే ఎంతో కొంత బయటపడడానికి ఈ ఉపయోగాలు మనకి పనికి వస్తాయి. ప్రయత్నపూర్వకంగా చేయండి. ఈ ఉపాయం చేస్తున్నప్పుడు
నెలసరి మాత్రం ఉండకూడదు. అలాగే కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించి ఉంటే చేయవద్దు. ఇది కుటుంబంలో ఎవరో ఒకరు చేసి ఇంటికి కట్టవచ్చు, అందరు కట్టాల్సిన అవసరం లేదు, ఎవరో ఒకరు చేసినా సరిపోతుంది. రెండోది, మైలు ఉన్నప్పుడు చేయవద్దు. ఈ ఉపాయం చేసిన రోజున కంపల్సరిగా మద్యం కానీ మాంసం కానీ సేవించవద్దు. ఇది గుర్తుంచుకోండి. ఇది ఒక్కసారి కట్టిన తర్వాత మీరు సంవత్సర కాలం ఉంచుకోవచ్చు, ఎమ్మటే తీసేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఒక సంవత్సరం తర్వాత మీరు కొబ్బరికాయని తీసి పారే నది ఎక్కడైనా ఉంటే దాంట్లో వదిలేయండి. పారే నది లేదు అన్నప్పుడు మీరు చెరువులైనా వదలండి, బావిల్లో మాత్రం వేయమాకండి, చెరువులైనా వేయండి. ఇలాంటి ఎవరికి ఇబ్బంది ఉండదు, సంవత్సరానికి కోసం మార్చుకోండి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.